Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLA Chantibabu ala analedata muttikayalu pade sariki U-turn. Jaggampeta YCP MLA Jyothula Chantibabu episode lo kotta twist. తాను పార్టీ మారవచ్చునంటూ వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు ఆయన. నేను పార్టీ మారవచ్చునని కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేశారు, అంతా అబద్ధం. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు. ప్రతిపక్షాలను ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని తాజా స్టేట్మెంట్ ఇచ్చారు. పైగా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడలేకపోయా అని తన నిస్సహాయతను బయటపెట్టుకున్నారు. ఈ మధ్య ఆయన పార్టీ లేదు, గాడిద గుడ్డు లేదు, ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలుసు అని వ్యాఖ్యానించి బాంబు పేల్చారు. వైసీపీలో శాశ్వతంగా ఉండబోవడం లేదని, పెన్షన్ తీసుకునే సామాన్యులు ఆదాయం పన్ను ఎలా కట్టగలరని ప్రశ్నించిన ఆయన, వ్యక్తులు పార్టీలకు శాశ్వతం కాదని కూడా వైరాగ్యంగా మాట్లాడారు. పార్టీలు ఇవాళ్ళుంటాయి, రేపోతాయి, ఏ పార్టీలో ఎవరూ పర్మనెంట్ కాదు అని కూడా మాట్లాడారు. చంటిబాబు చేసిన ఈ కామెంట్స్ ఇటీవల హాట్గా పేలాయి. ఇలా మాట్లాడి 3 రోజులైనా అయిందో లేదో, అబ్బే అంతా ప్రతిపక్షాల కుట్ర అన్నట్టు మాట మార్చేశారు. పైగా తన వ్యాఖ్యల్ని వక్రీకరించారట. లోగడ టీడీపీలో ఉండి తరువాత వైసీపీలో చేరిన ఆయన తన వివాదాస్పద కామెంట్లతో మళ్ళీ పార్టీ మారిపోతారా అన్న ఊహాగానాలు పెళ్ళుబికాయి. పింఛను కోసం వచ్చిన వారి కోసం ఏర్పాటైన కార్యక్రమానికి హాజరై చంటిబాబు చేసిన ప్రసంగం వీడియోల్లో స్పష్టంగా ఉంది. ఈయన స్పీచ్ వైసీపీ హైకమాండ్ దృష్టికి వెళ్ళినట్లుంది. గట్టి డోస్ ఇచ్చేసరికి ఎందుకొచ్చిన తంట అనుకుంటూ మళ్ళీ గొంతు సవరించేసుకున్నారు.